మాయమయసభ మానధనుని పరాభవము. ఒకనాడు మానధనుడైన దుర్యోధనుడు ఒక్కడే మయసభా సౌందర్య విశేషముల తిలకింప బయలుదేరాడు. మంచివారికి కన్ను కట్టునట్టులుగాను చెడ్డవారికి కన్ను కుట్టునట్టులను మయసభ కల్పి కట్టిన మయసభ మణిమట్టుమైన నడుగు పెట్టినది మొదలు అడుగడుగున దోచు విచిత్రముల కబ్బుర పడిపోవచ్చు సత్సాంబాంతర్భాగము చేరినాడు గాంధేరయ్యుడు. ఒకచో స్ఫటికమణి నిర్మితమైన ప్రదేశమును గాంచి అది జలాశయమని భ్రమించి అందు దిగనుంకించి పంచెను పైకి లాగుకొని దిగు ప్రయత్నము పడిపోయినాడు. చిన్నబుచ్చుకుని వేరొక దశ సాగినాడు. ఒకచో నిర్మల జలమ్ముల చలన్ములై నిలువ స్ఫటికపు పలకవలితోచు నిజ జలాశయముగని నేలయని భ్రమసి అట కాలిడి ఆ కోనేటి నీటపడి నిలువున తడిసి సచేల స్నాతుని వలె వెలికి వచ్చినాడు. దుర్యోధనుడా జలాశయమున పడుటను చూచిన భీముడును అతని సేవకులను పక్కపక్క నవ్వినారు. వారితో బాటుగానే ద్రౌపదియు చెలికత్తెలను కూడా నవ్వినారు. అసలే అభిమానధనుడైన దుర్యోధనుడు తన ముఖ లక్షణమును మరుగున పరుచుకొని ముఖము తిప్పుకొనినాడు. సరిగా అప్పుడే ఆటకేతించిన ధర్మరాజు సోదరుని పాటునకు నొచ్చుకుని పరిహసించు అనుజులను మందలించి సోదరునకు పొడిబట్టలనియుడనుట వారలు మౌనులై సుయోధనునకు వస్త్రములందించుట జరిగినది. వేరొకచో స్ఫటిక చదరమును గని నేరముగా భ్రమసి పంచ పైకి ఎగగట్టి ఈదుటకు నదికి దిగు ఈతగాని విలాసమున ఆ చదరపు ఫలకమున అడుగిడగానే అచటి వారు నవ్వినారు. మరి ఒకచో స్ఫటిక ద్వారబంధము కడ తలుపులు తెరిచియున్నవని భ్రమసి ఆ తలుపులను ఢీకొని నగుబాటు పాలైనాడు. ఇంకొకచో తెరిచిన తలుపులు మూసియున్నవని భ్రమచిక్కి ఆ తలుపుల నెట్టబోయి తానే ముందుకు తుగులిపడినాడు. ఇట్లు కొండొకచో కొండక వింతల పాలబడుచు ఎబ్బురమునకు మిన్నయగు పరాభవములు పాలై వెనుకకు మరలినాడు. అట్లు మరలిన సుయోధనుడు సరాసరి హస్తినాపురమునకు చేరినాడు. దుర్యోధనుని దుఃఖము ద్యోతాలోచనము. హస్తినాపురమునకు వచ్చినాడని మాటయే గాని దుర్యోధనుకు మనసు మనసులో లేదు. మయసభ పరాభవం ఒకవంక మనసును మంటపెట్టుచుండ ఆ పాండవుల అగణిత ఐశ్వర్య సంపదల యాజ్ఞికి ఆజ్యము పోయినట్లుగా రాజకార్య విముఖుడైపోయినాడు. కౌంతేయులనెంతగా హింసించినను వారి లోకమున సద్యోశోభాసిత మగులట కాత అవుటకు అతడు అలమటించిపోయినాడు. అంతటి సంపదలు రాజలోక సమ్మానములు పెద్ద పెద్దల మెచ్చికోళ్ళు ప్రాభవములు ఇన్నియునుగాక మయసభయందు తన కవమానము అగుటయు తలచి తలచి మదనపడి దుఃఖించి బెంగపడిపోయినాడు. తిండి తిప్పలు మానవైచి చిక్కి శల్యమై దూడసాగినాడు. చురుకుదెనమెల్ల సురిపోగా పరులను గనక ఒరులను గానబడక తిరుము తిప్పని వానివలే మసలుచున్న మేనయల్లుని అసరికరకు మేధాశాలి శకుని గృచ్చిగృచ్చి అడుగగా ఎట్టకేలక గాంధారి పట్టి తన మనసును పట్టి పీడించు బెట్టిదముల నెల్ల బయటపెట్టినాడు. శకుని అతన్ని బుజ్జగించినాడు, ఓదార్చినాడు, ధైర్యము చెప్పినాడు. తుదిగా ఎట్లనినాడు, మేనల్లుడా, నీకు కలిగిన కష్టములకు నా మనసు కటకటలాడుచున్నది. కానీ ఏమి చేయగలము? పరాక్రమములను బట్టి మనము వారిని ఏమీను చెయ్యలేమనున్నది రుజువయ్యిన సత్యము. మన మన బలాబలముల ప్రసక్తి అటులున్నను మహావధీషణుడును భీషణ పరాక్రమశాలియగు శ్రీకృష్ణుడు వారిని పెట్టని కోటవల నుండి వారందేగిన అందే తాను ఏగి త్రిపురములను మించిన సంచార దుర్గమై అప్పాండవుల నెల్లవేళలా ఆదుకొనుచున్నాడు. దుర్గమమైన కృష్ణరక్షణ దుర్గము నుండి కౌంతేయులను జయించుట అనునది భర్గుకైనను అసంభవమే. అయినను మేనల్లుడవను మమకారముతో నీకొక్క విజయ రహస్యము తెలిపెదము. నీవా ధర్మరాజును పాచికల యాటకు పిలువుము. ఈ ఆటలో నాకు సాటిరాగల మేటి వేరొకడు లేడు. ఇక ధర్మరాజు కందువా ఈ ద్యూతక్రీడపై అపరిమితమగు వ్యామోహమే తప్ప నైపుణ్యము తక్కువ.
కావున నీ పక్షమున ఆటగానిగా కూర్చుని నా ద్యోతక్రీడా కౌశలము సమస్తము ఉపయోగించి కౌంతేయులను పరాజితులను గావించదను. తద్వార్థమున నీవా పాండవ స్త్రీల వల్ల కైవసమునర్చుకొనవచ్చును. శకుని చెప్పిన ఆలోచనమును సుయోధనునకు బాగుగా నచ్చినది. తన్నిమిత్తము తగు ఏర్పాట్లు గావించుటకై ఆ మేనమామ మేనల్లుడు ఇరువురును ధృతరాష్ట్రుని కోరినారు. పెద్ద కొడుకగు దుర్యోధనుడు భావమరదియగు శకినియు చెప్పిన విషయమంతయు వినినాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుని మయసభ నిర్మాణము. నాయనా దుర్యోధన, నీ మాటను ఎప్పుడును కాదనలేదు. ఇప్పుడు మాత్రము కాదందునా ఏమి, కానీ మంత్రి సప్తముడగు విదురునితో సంప్రదించి పిమ్మట కర్తవ్యము పాటింతము అనినాడు ధృతరాష్ట్రుడు. విదురునికి విషయము తెలిసినచో తమ పన్నాగము సాగనీయడని ముందే తెలిసిన మేనమామ మేనయల్లుళ్ళు ధృతరాష్ట్రుని ఆలోచనమును తిరస్కరించినారు. విదురుని అడిగినచో ద్యూతము వలదని వదరును. ఆ ముదుసలి మాట ముఖ్యమా, పెద్ద కొడుకు నగు నా మాట ముఖ్యమా? ఇదిగో తండ్రి, ఇదే చెప్పుచున్నాను. నేనొక గొప్ప సభావనమున కట్టవలే. ధర్మజాదులనందు ద్యూతమునకై పిలువవలే. ద్యూతమాడింపవలే. నా ఈ మక్కువ కాదందువేని నేనిప్పుడ నిప్పులబడి చచ్చదను. పిదప నీవు విదురునితో నీతి మాటలు చెప్పుకొనుచు ఆనందించుము అని దుర్యోధనుడు ఆఖరి అస్త్రమును ప్రయోగించినాడు. పుత్రప్రేమచే ప్రజ్ఞాచక్షువును కోల్పోయిన ధృతరాష్ట్రుడు దుర్యోధనుని మాటలకు బెదరి వెంటనే వాని అభీష్ట సంపూర్తికి ఆజ్ఞలు చేసినాడు. తత్ఫలితముగా తయారైనదియే మయాసభ. పని త్వరితముగా పూర్తియగుటకు గాను హెచ్చు శిల్పులను ఏర్పరిచినారు. అందమైనదియు, దర్శనీయమైనదియు, విశాలమైనదియు, 1000 స్తంభములతో విరాజిల్లుడియు, 100 ద్వారములు కలదియు, స్తంభములకును గోడలకును రత్న విశేషములు పొదగబడినదియు సభా నిర్మాణము ప్రారంభము జరిగినది. మయసభ వలనే చిత్ర విచిత్రముల రచనకు గాను దేశ దేశముల శిల్పులను చిటికెలలో రప్పించినారు. తాననుకున్నది నెరవేర్చుకునుదన్నుచున్న ఆనందంలో తలమునకలైపోయినాడు సుయోధనుడు. కొడుకు మాట కాదనకుండగా తగు ఆజ్ఞలను జరిపించుచున్నను ధృతరాష్ట్రుడు విదురునకు కబురు పెట్టనే పెట్టినాడు. వచ్చిన విదురుడి ద్యూతక్రీడ తనకు నచ్చదని తెగవేసి చెప్పినాడు. ఇది అన్నదమ్ముల నడుమ పొరపెచ్చములు కలిగించును. ఇట్టి కుత్సిక క్రీడ లవశ్యము అవాంఛనీయము అనినాడు. ధృతరాష్ట్రుడు ఊకొట్టినాడు. ద్యూతమేమైనా రహస్యముగా ఆడుదరా ఏమి? భీష్మాది వృద్ధులను నీవును నేనును అందరము అచ్చటనే ఉండుదము కదా. కలహములెట్లు వచ్చును? ఏదో పెద్ద పిల్లవాడు ముచ్చటపడుచున్నాడు అనినాడు ఆంబికేయుడు. కర్మను ఎవ్వడునూ తప్పించలేడని తలగొట్టుకొనుచు విదురుడు అటనుండి నిష్క్రమించినాడు.